నర్సరావుపేటలో కరోనా నియంత్రణలో భాగంగా ఎమ్మెల్యే ఆర్డీఓ డీఎస్పీ మరియు అధికారులతో ప్రత్యేకమైన సమీక్షక జరిపి ఈ రోజు గోపిరెడ్డి గారి చేతుల మీదుగా కోవిడ్ పరీక్షలకు సంబంధించి చెక్ కోవిడ్ న్యూ డాట్ కమ్ అనే యాప్ను ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అలానే కరోనా నియంత్రణ కొరకు రాత్రింబవళ్ళు కష్టపడుతున్న వాలంటీర్లకు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారి ప్రత్యేక అధికారి ఆర్డీఓ గారు 5000 వేతనంతో పాటు అదనంగా మే నెలలో ఇంకో 5000 గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతుంది. వాలంటీర్ సేవలను గుర్తిస్తాం, ఇంకా వారి సేవలు ఉత్సాహం పనిచేయాలని కోరుకుంటూ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజల సహాయ సహకారాలు చాలా చాలా అవసరం. ప్రజల సహాయ సహకారాలు ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. మే 10 వరకు పూర్తిగా లాక్డౌన్ కనుక అందరూ ఇళ్లలోనే ఉండండి. నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వర్లు. ఇందులో భాగంగా మరి ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కోవిడ్ పరీక్షలకు సంబంధించి చెక్ కోవిడ్ న్యూ డాట్ కామ్ అనేటువంటిది ఆన్లైన్ ద్వారా మరి హోమ్ టెస్ట్ అనేటువంటి ఒక నూతన విధానాన్ని మనం అన్నమయ్య అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీనికోసం ఎంతో ఖర్చు అయినప్పటికీ ఉచితంగా ఈ సర్వీస్ అందించడానికి ముందుకొచ్చారు. వారి యొక్క సహాయంతో మరి ఇక్కడ దాదాపు ఇందులో 11 ప్రశ్నలు ఉంటాయి, అది కూడా తెలుగులో ఉండేలాగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. దీని ద్వారా అత్యంత వేగంగా టెస్టులు పూర్తి చేసుకొని ఆ క్వశ్చన్స్ ద్వారా ఆన్లైన్లోనే మన ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వారు ప్రశ్నలు అడిగి వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ద్వారా ఎవరికి కరోనా ఉంది వారికి సంబంధించిన పాజిటివ్ ఉందని వేగంగా గుర్తించి అలాంటి వాళ్ళకి వెంటనే పరీక్షలు నిర్వహించడానికి వీలు కలిగించేటువంటి అత్యంత అధునాతనమైనటువంటి ఆన్లైన్ టెస్టింగ్ విధానాన్ని మాకు అందించినందుకు అన్నమయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి మా సబ్ కలెక్టర్ గారు, మా ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా అనుమతించడం జరిగింది. దాన్ని కూడా చేసి మరి కరోనా నియంత్రణకి ఒక చర్యగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే కరోనా నియంత్రణ కోసం అనునిత్యం మరి రాత్రి 10 వరకు కూడా వాలంటీర్ ఉదయం 5 నుంచి పనిచేస్తున్నటువంటి వాలంటీర్ సేవలు గుర్తించి మన స్థానిక ఎమ్మెల్యే గారు, అట్లాగే మాకు ప్రత్యేక అధికారిగా ఉన్నటువంటి మా ఆర్డీఓ గారు వీళ్ళందరూ కలిసి ఇంత కష్టపడుతున్న వీళ్లకు మరి అదనంగా శాలరీ ఇవ్వాలి, అంటే డబల్ శాలరీ ఇవ్వాలి. 5000 గౌరవ వేతనం ఉంటే మనకు 5000 గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్టుగా మే నెలలో వారికి అదనపు శాలరీ ఇస్తున్నట్టుగా ప్రకటించమని చెప్పారు. సో అందుకు మా ఆర్డీఓ గారికి ధన్యవాదాలు. మా వాలంటీర్స్ అందరూ కూడా నిరంతర శ్రమ చేస్తున్నందుకు వారి సర్వీసెస్కి మేము అందిస్తున్నాం. జనరల్ ఫండ్ నుంచి వారికి వేతనం అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి వాలంటీర్స్ అందరూ కూడా మీ యొక్క సేవల్ని గుర్తిస్తాం. ఖచ్చితంగా సెక్రటరీస్ అందరూ కూడా మరింత ఉత్సాహంతో పనిచేయాల్సిందిగా వారందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే ఈ ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల యొక్క సహాయ సహకారాలు మనకు చాలా చాలా అవసరం. ప్రభుత్వ అధికారులుగా మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల నుంచి కూడా అంతే సహాయము సహకారం ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ప్రజలు ఈ లాక్డౌన్ని మరి పొడిగిస్తున్నట్టుగా మన సబ్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డీఎస్పీ గారు ప్రకటించున్నారు. ప్రజలందరూ కూడా 10వ తేదీ వరకు ఇళ్లకే పరిమితమై మీకు కావలసిన అన్ని రకాల సేవలను మా వంతుగా వాలంటీర్స్ ద్వారా అందిస్తున్నాం. అట్లాగే అనేక మంది కిరాణా సంబంధించినటువంటి సరుకులు అందించడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. దయచేసి మన ప్రజలందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాల్సిందిగా మరొకసారి, ఇళ్లకే పరిమితమై ఉండండి. కరోనా నియంత్రణకు లాక్డౌన్ అనేటువంటి అత్యంత అద్భుత సాధనం, దీన్ని అందరూ కూడా ఖచ్చితంగా పాటిస్తే దీన్ని మించినటువంటి సాధనం లేదని మరొకసారి ప్రజలు గుర్తుంచుకోవాలి. ఎవరైతే దీన్ని పట్టించుకోలేదు అలాంటి దేశాలు ఈరోజు ఎంత అభివృద్ధి చెందినా ఆ దేశాలలో మరణ మృదంగం మోగుతూ ఉంది, అది మనం గమనిస్తున్నాం. దాన్ని గమనించైనా ప్రజలు ఇళ్లకు పరిమితం కావాలని మరొకసారి వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం.